ఓకే హాయ్ ఫ్రెండ్స్, సో మీరు కూడా నాలా మనీ ఎర్న్ చేయాలంటే కనుక సో మనీ ఎర్న్ చేసుకుని డైమండ్స్ కొనుక్కోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఒక మంచి అప్లికేషన్ అయితే ఉండాలి. సో మనీ ఎర్న్ చేసే ఒక మంచి అప్లికేషన్ అయితే ఉందంటే అది వింజో గోల్డ్ అనమాట. సో దీని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాను. సో ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే కింద నా రిఫరల్ లింక్ ఉంటుంది కదా, సో వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. దీని నుంచి అయితే మనం క్రికెట్ ఆడచ్చు. సో ఈ విధంగా చాలా గేమ్స్ అయితే ఆడుతూ అయితే మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఫ్రీ ఫైర్ ఆడుతూ కూడా మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, సో మీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ నుంచి రిఫర్ అయితే చేసేయండి. అండ్ మీరు కూడా మనీ ఎర్న్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మధు పెన్ గేమింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే సో మనకు కొత్త బండిల్ అయితే వచ్చేసింది కదా, సో ఆ బండిల్ ఒకసారి ఎలా అన్లాక్ చేయాలి, సో ఎలా మనం వేసుకోవాలనేది అయితే చెప్తాను. ఓకేనా, సో డ్రీమీ క్లబ్ అనమాట. ఈవెంట్ వచ్చేసరికి మనకు ఒక 6 డేస్ అయితే ఉంటుంది, అది 21 జూలై. సో ఈ మంత్ 21 నుంచి 27 వరకు అయితే ఉంటుంది. సో ఇంకా దాంతోపాటు ఇంకా ఏవో కార్డ్స్ ఏవో మొత్తానికి ఏవో ఇచ్చాడు. సో ఇది ఏంటో కూడా తెలియదు మనకి. అండ్ ఫోర్త్ బ్యాక్ ప్యాక్, అది జోకర్ బ్యాక్ ప్యాక్. సో ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. అండ్ మనకి ఇంకొకటి లూట్ బాక్స్ ఉంది, దాంతోపాటు ఒక ఏంటంటారు పారాచూట్ స్కై బోర్డ్ దీని పేరు ఏదో ఉంటుంది. అండ్ వచ్చేసరికి బండెల్. సో బండెల్లో నాకు నచ్చింది క్రిస్మాస్క్, ఓకేనా, క్రిస్మాస్క్ బాగుంది. అండ్ హెయిర్ స్టైల్ అద్దరిపోయింది. అండ్ టోటల్ బండెల్ సూపర్. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఒక స్పిన్ వచ్చేసరికి ప్రైస్ పూల్ చూద్దాం. సో ఓకేనా, ఫస్ట్ మనకి ఇవి అయితే రావాలి. ఇవి 5 వస్తే అదైతే మనం అన్లాక్ చేసుకోవచ్చు. సో ఓకేనా, 5 రావాలన్నమాట, 5 వస్తేనే ఈ బండెల్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఒక స్పిన్ అయితే చేసి చూద్దాం. అండ్ రాలేదు. అండ్ నెక్స్ట్ 5 స్పిన్స్ చేద్దాం. సో 2 వచ్చేసినాయా? అరే యార్, ఏంటి ఇంత ఫాస్ట్గా వచ్చింది? సో మేబీ 5 స్పిన్స్ తిప్పినప్పుడు చాలా ఫాస్ట్ వస్తాయేమో. ఓకే నైస్. అండ్ ఇంకో 5 స్పిన్ తిప్పేద్దాం. అండ్ 1 మోర్. వావ్, చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇదైతే బాగుంది బండిల్. అండ్ ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు రాలేదు. సో 90 స్పిన్స్ పెట్టి తిప్పితే బాగానే వస్తుంది, కానీ కొద్దిగా లేట్ అవుతుంది. అండ్ ఇంకొక 20 తిప్పుదాం. అండ్ రాలేదు. అండ్ 1 మోర్ 20. రాలేదు. అండ్ 1 మోర్ అగైన్ 20. నో, నాట్ కమింగ్. సో 5 స్పిన్స్లో వస్తుందా? నో, 5 స్పిన్స్లో కూడా రా. అరే ఏంటి, మళ్ళీ ఆగిపోయింది. 2 వస్తే అయిపోతాయి కదా. అరే యార్, కమాన్ యార్, ఏంట్రా డైమండ్ దెబ్బదాన్ని ఫిక్స్ అయిపోయింది. అరే 2 స్పిన్స్ రావడం కోసం ఇంత లేటా? నాకు వచ్చినాయి ఇవి. అండ్ వీటిలో ఏవో తీసేసి మనం కావాలంటే ఎక్స్ట్రా స్పిన్స్ కూడా తిప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకేనా, నాకు వచ్చిన వాటిలో వీటన్నిటిని తీసేసి ఎక్స్ట్రా స్పిన్స్కి అయితే తిప్పుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇవే 3 వచ్చినాయి అంట. ఓకేనా, నేను మ్యాజిక్ ఫ్రేగ్మెంట్స్ అయితే ఉంచుకుంటా. అండ్ ఈ బాక్స్లో ఒక 2 ఉంచుదాం. అండ్ ఈ గన్ క్రేట్స్. సో ఈ విధంగా మనం వీటిని కూడా మనం తీసేసి మనకి నచ్చిన విధంగా అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎన్ని తిప్పాను. సో వీటిలో మళ్ళీ ఫ్రేగ్మెంట్ వచ్చింది. అండ్ వీటిని కూడా మనం యూస్ చేసుకొని స్పిన్స్ అంటే 3 కలిపి ఒక స్పిన్గా వస్తుంది. నేను ఇప్పుడు 2 స్పిన్లు తిప్పాను. సో అదనమాట. ఓకేనా, సో ఇప్పుడు చూడండి మొత్తం తిప్పేస్తా. ఓకే, అండ్ ఇంకొక ఉన్నాయి 3. సో రాలేదు. అండ్ ఇప్పుడు ఒక 5 స్పిన్స్ అయితే తిప్పుదాం మళ్ళీ. నో, నాట్ కమింగ్ యార్. ఫస్ట్ 3 బాగానే వచ్చినాయి, మళ్ళీ నెక్స్ట్ ఏమైంది వీడికి? సరే వీటిని క్లెయిమ్ చేద్దాం, ఎందుకని మంచిది క్లెయిమ్ చేస్తాను వస్తాయేమో చూద్దాం. 3 తిప్పానయ్యా ఇప్పటికి, ఇంకోటి ఇవ్వయ్యా. ఇవ్వండి రే, ప్లీజ్ రారే. అరే యార్, ప్లీజ్ గివ్ మీ యార్. హౌ మెనీ డైమండ్స్ ఐ స్పెండ్ దిస్ బండిల్ బ్రో బ్రో, ప్లీజ్ 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 ప్లీజ్. మొత్తం ఒకేసారి తిప్పుదాం ఇక్కడ. ఓకేనా, మొత్తం ఒకేసారి తిప్పుతాను, ఇస్తాడేమో చూద్దాం, ట్రై చేద్దాం. అండ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు. సో అన్నీ సెలెక్ట్ చేసుకొని ఒకే దెబ్బతో అన్ని స్పిన్స్ చేసేద్దాం. ఎస్, ఒకటి వచ్చిందయ్యా. అన్నిటికి కలిపి ఒకటి వచ్చింది. అన్నిటికి కలిపి అప్పుడు ఎన్ని డైమండ్స్ అయినాయి? ఇప్పటికీ 400 ప్లస్ ఒక 200 600 ప్లస్ ఒక 200 800 అయినాయి మొత్తం. సో కానీ మొత్తానికి ఒక 800 అయితే అయినాయి. అండ్ 800 డైమండ్స్ అయితే స్పెండ్ అయినాయి. బట్ ఇంకొకటి వస్తే అయిపోతుంది. బట్ ఈ ఒక్కటి కోసం ఇప్పుడు ఎంతసేపు వెయిట్ చేయాలో. అండ్ మొత్తానికి మనకు ఒక బ్యాగ్ ప్యాక్ అనుకుంటా మేబీ అది. ఓ షిట్ మ్యాన్, షిట్ షిట్ షిట్. ఎస్, వచ్చేసింది. నాయనా దీనికి ఏంద్రా నాయన, ఇప్పటికీ ఎన్ని డైమండ్స్? ఒక 600 ప్లస్ ఒక 200. సో 800 ప్లస్ ఒక 100, దగ్గరగా 900, అంటే 1000 డైమండ్స్. ఓ మై గాడ్. సెంటు వాలెట్ నొక్కేద్దాం ప్లీజ్. సెలెక్ట్ సెలెక్ట్ చేసుకొని సెంటు వాలెట్ నొక్కేయాలి. సో ఓకేనా, మొత్తం సెలెక్ట్ చేసుకొని అండ్ వాలెట్కి అయితే నొక్కేసి గన్ క్రేట్స్ ఓపెన్ చేసేసి చూద్దాం. సెంటు వాలెట్, ఎస్, ది రివర్డ్స్ విల్ బి సెంట్ డైరెక్ట్లీ. అండ్ లక్కీగా మన బండిల్ వచ్చేసరికి ఇదనమాట. సో బండిల్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుందాం. సో బండిల్ అయితే వచ్చేసింది, అద్భుతమైన బండిల్, డ్రీమీ క్లబ్ బండిల్. సో మొత్తానికి ఏదైనా సరే చెప్పా కదా, ఇదివరకు మనకి జస్ట్ డైలీ లేదా వీక్లీ ఒకసారి తీసుకొచ్చేవాడు ఇలా డైమండ్స్ తప్పేవాడు. బట్ ఈసారి మాత్రం చాలా పకడ్బందీ ప్లాన్ వేసాడు. సో వెంట వెంటనే తీసుకొస్తున్నాడు. అండ్ ఏకే ఒకసారి స్పిన్ చేద్దాం, పర్మనెంట్ రాలేదు. అండ్ బండిల్ చూద్దాం, వెయిట్ చేయండి బండిల్ చూద్దాం. నో,
నో పర్మనెంట్. అండ్ వేర్ ఈజ్ మై బండెల్? బండెల్ చూసేకంటే ముందు ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. అండ్ 46 ఫ్రాగ్మెంట్స్ అండ్ 7 ఎలివేషన్ స్టోన్స్ అండ్ 6 ప్రింట్స్ ఉన్నాయి. ఏం చేసుకోవాలి అడ్డుతో, తర్వాత ఇద్దాంలే మనకి బండెల్ చూద్దాం ఫస్ట్. అరే బండెల్ మాయమైపోద్ది, ఫస్ట్ వచ్చింది మళ్ళీ మాయమైపోయింది. సో మొత్తానికైతే బండెల్ అయితే అద్దరిపోయిందని చెప్పుకోవచ్చు, ఓకేనా? సో చూడండి, మాస్క్ అయితే అద్దరిపోయింది కదా, సో భలే కామెడీ ఉంది, పిచ్చ కామెడీ. అండ్ బండెల్ సూట్ చూస్తే డైరెక్ట్గా వీడి హ్యాండ్స్ చూడండి, క్రిష్ బ్లాక్ పెయింటింగ్ వేసేవాళ్ళు. అబ్బా ప్యాంట్ అయితే మాత్రం ఫ్రెండ్స్, అబ్బా బండిల్ అయితే అన్లాక్ చేయాల్సిందే తప్పదు, బండిల్ అయితే అన్లాక్ చేయాల్సిందే తప్పదు, అది ఇంకా అదంతే తప్పదు. సో ఓకేనా, ఇప్పుడు మనం ఫ్యాషన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మొత్తం బండిల్ ఒకసారి ఎక్విప్ చేద్దాం. సో ఓకేనా, బండిల్ అయితే ఇది. సో ఇప్పుడు జస్ట్ ఓన్లీ ప్యాంటు వాటి బతికే చూద్దాం, ఓకేనా? సో హెయిర్ స్టైల్ అండ్ ఇది వద్దు మనకి. అండ్ నెక్స్ట్, సో ఇది బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది వేసుకొని చూద్దాం. ఎస్ ఓకే, పర్వాలేదు. అండ్ ఇది ఇది వద్దులే, ఇదే బెటర్ కొద్దిగా. సో మొత్తానికైతే బండెల్ కూడా చాలా అద్భుతంగా ఉంది, ప్యాంట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఎస్, ఏమంటారు మీరు చెప్పండి, ప్యాంట్ బాగుంది కదా. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, మొత్తం డైమండ్స్ అయితే దుబ్బని. అండ్ ఒకసారి బ్యాక్ ప్యాక్ ఏదో వచ్చినాయి కదా, సో కలెక్షన్లోకి వెళ్ళి అయితే చూద్దాం. సో మొత్తానికి ఏవో కొత్త వచ్చినాయి కదా, సో బ్యాక్ ప్యాక్ అనుకుంటా. బ్యాక్ ప్యాక్ ఎక్కడ ఉంటుంది, ఇదే కదా. సో వేర్ ఈజ్ న్యూ బ్యాక్ ప్యాక్, న్యూ ఇదేని అనుకుంటా. సో చాలా బాగుంది, కింగ్ అంట, ది కింగ్. ఫస్ట్ జోకర్, తర్వాత క్వీన్, తర్వాత కింగ్. వావ్ నైస్ బ్యాక్ ప్యాక్ ప్రో, నైస్ బ్యాక్ ప్యాక్, నైస్. అండ్ న్యూ వన్ ఎక్కడ ఉంది, న్యూ వన్ కనిపిస్తలేదు. అండ్ నెక్స్ట్ సర్ఫ్ బోర్డ్లు కూడా కొత్త లేవు. సో బ్యాక్ ప్యాక్ అయితే చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ.